సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాతో T20 సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి T20 సమయంలో డికాక్ చేతి గాయంతో బాధపడ్డాడు. దీంతో కటక్ వేదికగా జరిగిన రెండో T20కి అతడు దూరమయ్యాడు. అయితే క్వింటన్ డికాక్ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 2 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియాతో జరగనున్న మిగిలిన 3 T20లలో అతను పాల్గొనే అవకాశం లేదు. ఈ అంశంపై సిఎస్కే మాజీ చీఫ్ గ్రిమ్ స్మిత్ మాట్లాడుతూ, క్వింటన్ డికాక్ గాయం తీవ్రంగా ఉందని, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అతనికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో T20 సిరీస్కు ముందు వరుసగా 12 T20 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు వరుస ఓటములు చవిచూస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ముందు తేలిపోయిన టీమిండియా తొలి T20 మ్యాచ్లో ఓడిపోగా రెండో T20లో దక్షిణాఫ్రికా బౌలింగ్ ముందు విఫలమైంది. ఆదివారం కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో T20 మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హెన్రిచ్ క్లాసెన్ 46 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తాజా విజయంతో దక్షిణాఫ్రికా 5 మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లగా, సిరీస్ను గెలవాలంటే టీమిండియా తదుపరి 3 మ్యాచ్ల్లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఇక ఇరు జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ జూన్ 14 విశాఖపట్నం వేదికగా జరగనుంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.